ఇవాళ మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్న విద్యార్థులారా, మనం ఎక్కడో మునుపట్లాగా పెద్ద ఎత్తున లక్షలాది మంది కైలాసం దక్కర్లేదు. ఇవాళ మీడియా సర్వత్రా ఆవరించిన సందర్భం ఇది. 69 ఉద్యమాల్లో పేపర్లు లేవు పెద్దగా, 69 ఉద్యమాల్లో వట్టి రేడియో వార్తలు విని యావత్ తెలంగాణ ఎట్లా భగ్గమని మనం చూసినాం. కానీ ఇవాళ ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఇవాళ మీడియాలో విప్లవం వచ్చిన తర్వాత, ప్రతి ఆడబిడ్డ చేతిలో, ప్రతి అన్న చేతిలో ఇవాళ ఒక సెల్ ఫోన్ ఉంది. క్షణాల మీద ప్రపంచం మీద ఏం జరుగుతుందో తెలుస్తా ఉంది. కాబట్టి ఇవాళ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా బోధించు, సమీకరించు, సంఘర్షించాలి సూత్రం ఏదుందో ఇవాళ తప్పకుండా ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాల మీద కావచ్చు, పాలసీల మీద కావచ్చు, పద్ధతుల మీద కావచ్చు, జనానికంతా కూడా ఎడ్యుకేట్ చేసేటట్టు మనం చేస్తాం. మేమనుకునేది పై స్థాయిలో ముందుగా తెలుస్తుండొచ్చు, మేధావులు ముందుగా పరిష్కరిస్తుండొచ్చు, ప్రజలకు చేరేదాకా కొంత ఇబ్బంది కావచ్చు. కానీ ఇవాళ చూస్తా ఉన్న గ్రామాలకు పోతున్నప్పుడు అన్ని విషయాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాల పట్ల వాళ్ళ లోపల ఉన్నటువంటి భావన కింది స్థాయి దాకా ప్రజలు పరుకోలేదు కనపడతా ఉంది. ఇవాళ ఎందుకని, గొర్రెలు కాసుకునే మా కొమ్మరన్న, బర్రెలు కాసుకునేటువంటి మా ఇళ్ళన్న, ఇవాళ వ్యవసాయం చేసేటువంటి మా అన్న, నాకేసి మా అక్క ఎంత గొప్పగా మాట్లాడుతూ ఒకసారి చూడండి, ఎంత గొప్ప మాట్లాడుతుంది. ఒక గుడ్ థింగ్ ఏంటంటే, మంచి జరిగింది ఏంటంటే, ఇవాళ మీరు మాట్లాడుతున్న ఈ మాటలు ప్రజలకు చేరింది. తప్పకుండా మీరు చేసే ఉద్యమాలకు ప్రజల యొక్క ఆశీర్వాదం తప్పకుండా ఉంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇప్పటికే మేము గ్రామాల్లో చూస్తా ఉన్నాం. నువ్వు 10 లక్షలు ఎందుకు మాకు ఇచ్చేది, నువ్వు ఎందుకు ఈ రైతులు ఇచ్చేది, మాకు చేరువ ఉంది, మాకు శక్తి ఉంది, చేసే కమిట్మెంట్ ఉంది, మా ఇంటింటికి ఒక పిల్లవాడు ఉన్నాడు, మా ఇంటికి ఒక బిడ్డ ఉన్నది, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని బతుకమని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు. మేము బతుకుతాము, ఈ రాష్ట్రాన్ని బతికించే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇవాళ ఇదే విశ్వవిద్యాలయాలు, ఇంతమంది చెప్పాను విశ్వవిద్యాలయాలు ఎన్ని పెరిగితే అంత గొప్పగానే మనం భావించడం కదా. ఇలాంటి తెలంగాణ ఉద్యమంలో సంబరపడ్డాం, 2 విశ్వవిద్యాలయం ఉద్యమాన్ని కాకతీయ. కానీ ఉద్యమ సందర్భంలో కొన్ని వచ్చినాయి, తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ 11 విశ్వవిద్యాలయాల్లో మేము చూస్తా ఉన్నాం, మేము చదువుకున్న రోజుల్లో ఏ కులమైన కావచ్చు కాక, ఏ అంతస్తులో ఉండొచ్చు కాక, అందరూ చదువుకునేటువంటి విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉంది, కాకతీయ విశ్వవిద్యాలయం ఉంది. కానీ ఇవాళ విశ్వవిద్యాలయాలు ఉన్నళ్ళ పిల్లలకు రారు వారికి. ఉన్నళ్ళ పిల్లల విశ్వవిద్యాలయాలు, దేవుని విశ్వవిద్యాలయాలు, లేనుళ్ళ పిల్లల విశ్వవిద్యాలయాలు ఇవాళ కాకతీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఎంత మారిందో ఒకసారి చూడండి. విద్యార్థులకి ఆత్మనిర్భర భావంతో బతకద్దని అందరూ సమానంగా ఆలోచించేటువంటి డ్రెస్ కోడ్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇవాళ డ్రెస్ కోడ్ అట్లే ఉంది, విశ్వవిద్యాలయాలు అట్లే ఉన్నాయి. లేనుళ్ళ విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అయిపోయినాయి, ఉన్నళ్ళ విశ్వవిద్యాలయాలు భీముల విశ్వవిద్యాలయాలు అయిపోయినాయి. బైఫర్కేట్ చేయబడింది విద్యార్థుల దాని మీద ఆలోచించాల్సి అక్కర్లేదు. ఈ రాష్ట్రంలో 5 విశ్వవిద్యాలయాలకు పర్మిషన్ ఇస్తున్నప్పుడు మేము ఫ్రీడమ్ లోపల, అది ప్రైవేట్ డీమ్డ్ విశ్వవిద్యాలయాలు కావచ్చు కాక, కానీ ఈ సమాజంలో రిజర్వేషన్ కొనసాగుతూ ఉన్నాయి. ఎప్పటి వరకైతే అంతరాలు తొలగిపోవో, ఎప్పటి వరకైతే ప్రభుత్వం రిజర్వేషన్ విద్యార్థులు చేసుకోవో, అప్పటి వరకు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పి మాలాంటి వాళ్ళు కొనుక్కున్నాము. కానీ అక్కడ లేవు ఇవాళ, అక్కడ కేవలం మరి నాకు అర్థం కాదు, రిజర్వేషన్ వల్లనే మెరుడుపోతే మరి క్వాలిఫై కానటువంటి విద్యార్థి 10 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చి కంప్యూటర్ ఇంజనీర్ అయితే మరి అక్కడ ఎట్లా మెరిట్ ఉంటుంది నాకు అర్థం కాలేదు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం మెడికల్ కాలేజీలో క్యాపిటేషన్ ఫీజుతో చదువుకునే విద్యార్థులు చూస్తున్నాం, మనం విశ్వవిద్యాలయాల్లో క్యాపిటేషన్ ఫీజుతో చదువుకునే వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. ఒకవేళ రిజర్వేషన్ వల్లనే మెరిట్ పాత్రపడితే మరి క్యాపిటేషన్ ఫీజుతో చదువుకొని సర్టిఫికేట్ పొందే వాళ్ళకి మెరిట్ ఉంటుందా, ఒకసారి ఆలోచించామని చెప్పి కోరుతున్నాం. ఏమి నీతి, ఏమి జాతిది, ఏం వివక్ష ఇది, ఇంత దుర్మార్గం ఉంటుందని చెప్పి అడుగుతున్నాను. అంబేద్కర్ మహనీయుడు
ఈ దేశంలో కుల వ్యవస్థ పోవాలని కలగన్న వ్యక్తి, ఈ సమాజంలో అంతరాలు పోతాయని చెప్పి కలగన్న వ్యక్తి. నా దేశం 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత రిజర్వేషన్ లేకుండా సమానంగా బతికే స్థాయి వస్తుందని చెప్పి కలగన్న మానేయుడు 75 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళకి ఎందుకు ఇవాళ రిజర్వేషన్ కొనసాగిస్తున్నావో ఒకసారి ఆలోచించుకోవాలి.